గీతా కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కల్లు గీతా కార్మికులకు 5000 కోట్లు కేటాయించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని యువతకు ఉపాధి కల్పించాలని కార్మికులకు గుర్తింపు కార్డులు 5 లక్షల ఎక్స్గ్రేస్ చేయాలని సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో కల్లు గీతా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జ్యుతిక నరసింహమూర్తి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముసలయ్య గౌడ్, మునిస్వామి సత్యనారాయణ ఇతర నాయకులు కార్మికులు పాల్గొన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలైంది. ఈ 17 నెలల కాలంలో గీత కార్మికులు అసలు అంటూ ఉన్నారా లేదా, అసలు మీకు గుర్తుందా లేదా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. లాక్డౌన్ సమయంలో కేరళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు గీత వృత్తిని కాపాడి గీతగారి సంక్షేమం కోసం పనిచేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల పైన దుర్మార్గంగా కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి సిగ్గు చేయడని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం గీత కార్మికులకు ఏ సమస్య పరిష్కరించకుండా గాలికి వదిలేస్తే గీత కార్మికులు రానున్న కాలంలో చూస్తూ ఊరుకోరు. నీ ప్రభుత్వాన్ని మారుస్తారు. గతంలో చరిత్ర ఈ సంఘానికి ఉంది. ఈ సందర్భంగా నీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం విధానాలే నీవు అమలు చేసి గీత వృత్తిని నాశనం చేయాలనుకుంటే మేము ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ కాలం అధికారంలో కొనసాగలేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.